ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి వస్తు మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్దమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాహితయాత్ర ప్రారంభించడం దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయినాయి. భీమవాడ, సిరిసిల్ల 4 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయితున్నాయి. హుజాబాద్ కూడా భీమవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజాబాద్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. పెద్ద ప్రజలు తరలి రావడము, ఆశీర్వదించడము, స్వాగతం పలకడము, మోడీ గారిని ఎట్టి బస్సులో గెలిపిస్తామని చెప్పి, మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి, మా ఓటు మోడీకే, ఇవి మోడీ ఎన్నికలు, ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించుకునే ఎన్నికలు, మాకు నరేంద్ర మోడీ గారు ప్రధాని తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు, చెప్తలేరు. కాబట్టి ప్రధానమంత్రిగా ఉండే ఏకైక అభ్యర్థి, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారే. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులు అయితే ఒకసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇలా ఎక్కడ ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని చెప్పి ప్రకటించారు. ఇక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వస్తారనుకుంటారో అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. దేశాన్ని రక్షించడం గాని, దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలన చేయడం గాని, ఈ దేశాన్ని అభివృద్ది చేయడం గాని, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట అభివృద్దికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం గాని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం గాని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని గాని గెలిచిన తర్వాత దాదాపు 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయంలో గాని, ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా ముందుకొస్తా ఉన్నారు. దానివల్లనే ఇవాళ ప్రజాహితయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందు సాగుతా ఉన్నది. తప్పకుండా మిగతా మానకొండూరు, చుప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాలు కూడా ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం. హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం 7 సంక్షేమ పథకాలకే ఇన్ని చూస్తున్నాం. ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి 103 కోట్ల 63 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ కోసం 80 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి, మొక్కల పెంపకం కోసం 79 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 100 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రైసైకిళ్ల కోసం 32 కోట్ల 5 లక్షల రూపాయలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 18 కోట్ల 64 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 91 కోటి 44 లక్షల రూపాయలు, రూర్బన్ మిషన్ కింద 10 కోట్ల 8 లక్షల రూపాయలు, దాంతోపాటు సీఆర్ఎఫ్ ఫండ్స్ గాని, గ్రామీణ సడక్ యోజన గాని. హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి జమ్మికుంట మండలం కోరేపల్లి నుంచి తనుగుడ వరకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణం. వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం రోడ్డుకు 20 కోట్లు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ గునిపర్తి చెల్లపల్లి రోడ్డుకు 4 కోట్ల 74 లక్షల రూపాయలు. హుజరాబాద్ సిరిసపల్లి తక్కలపల్లి రోడ్డుకు 2 కోట్ల 27 లక్షల రూపాయలు. హుజాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు 2 కోట్ల 14 లక్షల రూపాయలు. హుజాబాద్ సంబంధించి షాలపల్లి వెంకట్రావుపల్లి రోడ్డుకు 1 కోటి 93 లక్షల రూపాయలు. దమ్మకపేట కాటపల్లి రోడ్డుకు 2 కోట్ల 4 లక్షల రూపాయలు. వీణవంకకు సంబంధించి కేశవపూర్ వల్వాపూర్ రోడ్డుకు 2 కోట్ల 23 లక్షల రూపాయలు. ఇవి అభివృద్ది సంబంధించి ఈ హుజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ది. ఇంకా అనేక సమయం బియ్యం పైసలు కానీ, వ్యాక్సిన్ పైసలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మీద గ్రామ పంచాయతీలకు నిధులు గాని,
అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధులు ఈ కన్వీనర్ పార్లమెంట్ చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. ఇది అభివృద్ధికి సంబంధించి కాబట్టి ఇలా ప్రజలకు అన్ని వివరించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధుల మొత్తం దారి మళ్లించింది, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాళ్ళిచ్చే నిధులుగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వాస్తవాలు గ్రహించిన ప్రజలు గ్రామాల వారీగా మేము చెప్తున్నటువంటి నిధుల విషయాన్ని చూసిన తర్వాత ఇలా ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. సరే, ఎందుకంటే ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను అప్పులపాలు చేసి పేద ప్రజలను రాశి రంపాన్ని పెడుతున్న సందర్భంలో ప్రజలను కాపాడుకున్న ఉద్దేశంలో, ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్త మీద లాఠీఛార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం, కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలందరూ బాగా బాధపడతా ఉన్నారు. మేము మా కోసం ఫైట్ చేసిన, మాకు నిధులు ఇచ్చిన, మా తెలంగాణ రాష్ట అభివృద్ధికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి పూర్తి కొట్టాలన్న మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 423 హామీలు ఇచ్చారు, మరి 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలో అనేక హామీలు ఉన్నాయి, కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి 500 గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో, తర్వాత రేషన్ కార్డు ఇంతవరకు ఈయనలే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కరికి వెళ్ళే, దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏనియలే ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ల పేరు, మహిళల పేరు మీద రేషన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారట. మళ్ళా అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? కాబట్టి కేవలము మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్లీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది, మీరు అమలు చేస్తారా చేయరా? ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో 2-3 హామీలు ఇచ్చి మళ్ళీ ఇవాళ పేపర్ ఇచ్చిన ఇవాళ మళ్ళీ కూడా వాటి ఫేక్ అది కూడా 3500 ఇంద్రమిళ్లను ఇస్తున్నారట. ఏళ్ళు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రం కట్టా డబుల్ బెడ్రూమ్లే ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పడేసండి ఇండ్ల అవన్నీ కూడా. ఇవాళ వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మీరు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్లు అవసరం వాళ్ళకి. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 500,000 కోట్లు అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 500,000 కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు, మీరు చెప్పింది మేము చెప్పినాం. ఎక్కడి నుంచి వస్తారు నిధులు? ఏ దేశం నుంచి వాడికొస్తారు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ళలు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3500 అని చెప్పి ఏ కార్యక్రమం, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మందికి అరటాకు లేచి భోజనం పెట్టి మీతో పోయిన వెయిటింగ్ లిస్ట్ పెట్టడం పరిస్థితి. ఇవాళ ఇండు లేక చచ్చిపోతున్నారు, అన్ని అమలు చేస్తానని చెప్పి ఓట్లేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతోని ఒక టార్గెట్ మీద పెట్టుకుని 3500 ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి? ఏ ప్రాబ్లం మళ్ళీ ఏదో రేషన్ కార్డు అంటారు, మళ్ళీ ఏదో కండిషన్ పెడతారు. ఇలా 6 గ్యారంటీలు మళ్ళీ చెప్తున్నా,
2006 గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది, ఇండ్ల కోసం ఓట్లేసారు. 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తానారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానారు, 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఇస్తానారు, 15000 రూపాయలు రైతు బంధు పేరు మీద 15000 రూపాయలు ఇస్తానారు, 2 లక్షల రుణమాఫీ ఇస్తానారు. వీటిని చూసి మీ ప్రజలు ఓట్టేశారు. ఇవి అన్ని నెరవేర్చాలి, 100 రోజుల పాటు అన్ని నెరవేర్చాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కూడా రాకముందే నెరవేర్చండి.